బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఏలూరు జిల్లా బీఎస్పీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం మెమరాండం సమర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో అంబేద్కర్ ముఖచిత్రాన్ని టిఫిన్ ప్లేట్లపై ముద్రించి అల్పాహారం సరఫరా చేయడాన్ని ప్రశ్నించినందుకు 18 మంది దళిత యువకులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్కి బహుజన్ సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో 18 మంది దళిత యువకులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని, అంబేద్కర్ని అవమానపరిచిన హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని, అంబేద్కర్ ముఖచిత్రాన్ని టిఫిన్ ప్లేట్లపై అవమానకరంగా ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేతల రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు సిర్ర భరత్, జిల్లా ఇన్ఛార్జ్ కలపాల రాజ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బర్రే వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చింతపల్లి పోసిమణి, భూపతి అప్పారావు, మాణికల వెంకటేశ్వరరావు, కోడూరు రమేష్, నల్లూరి విజేత, చాట్ల శ్రీను, దుగ్గిరాల రాజేంద్ర, అర్జా రాజేష్, మద్దాల విజయ్, భీమడోలు అశోక్ కుమార్ మరియు ఏలూరు ప్రముఖ న్యాయవాది కలపాల రవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో ఒక హోటల్ యజమాని అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ప్లేట్ల టిఫిన్ ప్లేట్లపై ముద్రించి ఆ టిఫిన్ ప్లేట్లలో టిఫిన్ సర్వ్ చేయడాన్ని ప్రశ్నించినటువంటి అమాయకులైనటువంటి 18 మంది దళిత యువకుల మీద రాజకీయ నాయకులు ఆ స్థానిక ఎమ్మెల్యే అన్నదండలతోటి వైసీపీ నాయకులు దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు. వాళ్ళందరూ పై పెట్టినటువంటి ప్రభుత్వం ద్వారా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే 18 మంది యువకులపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ప్రభుత్వమే బేషరతుగా ఉపసంహరించుకోవాలి. మరి ఎస్ఐసిఎల్ని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని తక్షణమే జాబ్ ఉద్యోగాల నుంచి తొలగించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ ప్రాంత డివిజన్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ఆ హోటల్ యజమాని మీద టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ గారి ముఖచిత్రాన్ని ముద్రించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ యజమాని మీద కూడా కేసులు కట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయకోకుండా ప్రభుత్వం ఎమ్మెల్యే పోలీసులతో కుమ్మక్కై ప్రశ్నించేటువంటి అమాయకుల మీద అక్రమ కేసులు బనాయించారు. వాళ్ళు ఏ విధమైన కొట్లాట కానీ గలాట కానీ ఏ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండానే అమాయకులనేటువంటి వ్యక్తుల మీద వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఉన్న